మే 1న జరిగే ప్రపంచ కార్మిక దినోత్సవం మేడేలో ఉద్యోగులు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సిఐటియు భీమవరం పట్టణ కార్యదర్శి బి వాసుదేవరావు పిలుపునిచ్చారు. భీమవరం తాలూకా రైస్ మిల్ వర్కర్స్ యూనియన్ విస్తృత సమావేశం మంగళవారం కె సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సిఐటియు కార్యదర్శి బి వాసుదేవరావు మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 8 గంటల పని విధానాన్ని మోడీ ప్రభుత్వం మార్చడానికి ప్రయత్నించే విధానాలను కార్మిక వర్గం ఐక్యంగా తిప్పికొట్టాలని కోరారు. 44 కార్మిక చట్టాలు 4 కోడ్లుగా మార్పును కార్మిక వర్గం ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఒక ప్రక్క కరోనా రోజు రోజుకు పెరుగుతోందని, మరో ప్రక్క నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ధరలను అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ఇసుక అందుబాటులో లేక సామాన్య కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇసుకను పేద వర్గాలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ నాయకులు నాగేశ్వరరావు, సాయిబాబు, ఉగుర్తి సోమేశ్వరరావు, పోతుల సంసోను, బద్రి, రాము, కె కృష్ణ, మేకల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మే 1వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా మేడే జరుగుతుంది. కార్మికులు పోరాడి 8 గంటల పనిని సాధించుకున్నటువంటి రోజుకి శిహరంగా మేడే జరుగుతుంది. కానీ నేడు మోడీ పాలనలో 8 గంటల పని విధానం పోయి 14 గంటలు 12 గంటల పని విధానంగా మారే ప్రమాదం వచ్చింది. 44 కార్మిక చట్టాలని 4 కోట్లుగా మార్చి ఈరోజు కార్మిక హక్కుల్ని తొంగలో తొక్కినటువంటి మోడీ ప్రభుత్వం విధానాన్ని కార్మిక వర్గం పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వ రంగాన్ని ధ్వంసం చేస్తుంది. అలాగే ప్రకృతిగా సంపద అంతా కూడా కాలాదిగా కార్మికులు పాల్గొని పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని సిఐటి పిలిపిస్తుంది. ఈ రోజున 12 గంటలతో పాటు మహిళలకి కనీస సామాజిక భద్రత కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కేంద్రంలో మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం కూడా కార్మికుల పట్ల దుర్మార్గంగా పరిపాలన కొనసాగిస్తుంది. ఉన్న సత్తాల్ని తొంగలో తొక్కుతున్నారు. కేంద్రంలో మోడీకి మద్దతు తెలుపుతూ రాష్ట్రంలో మసరకన్నీరు కారుస్తున్నారు. కాబట్టి ప్రజానీకం పెద్ద ఎత్తున మేడే సందర్భంగా జరుగుతున్నటువంటి సభలో సమావేశాల్లో పాల్గొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకించాలని సిఐటి పిలిపిస్తుంది. ఈ రోజున ఒక పక్క కరోనా రోజు రోజుకి పెరుగుతుంటే మరో పక్కన నిత్యావసర వస్తున్న ధరలు ఆకాశం నడుతున్నాయి. మోడీ ప్రభుత్వం కరోనా అరికట్టడం లేదు, ధరలు అరికట్టడం లేదు, కార్పొరేట్లకు సంపద దోచిపెట్టడం కోసమే పనిచేస్తుంది. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని, సిఐటి జరిపే పోరాటాల్లో పెద్ద ఎత్తున కార్మిక వర్గం ఉద్యోగులు పాల్గొనాలని సిఐటి విజ్ఞప్తి చేస్తుంది.